నమస్కారం శ్రీ ఆచార్యనంద కృష్ణ స్వామి గారు ఒక విషయం చెప్పారు లాస్ట్ వీడియోలో మీరు మన నీడకు కూడా మన దగ్గర డబ్బు లేదు అనే విషయం తెలియకూడదు నిజంగా ఆ ఒక చిన్న ఓడ్లోనే ఎంత పెద్ద వాల్యూ ఉన్నటువంటి విషయం ఉందంటే మన నీడకు కూడా తెలియకూడదు అని అంటే ఈవెన్ అందులో ఒక చిన్న నెగిటివ్ కూడా మనం చూసుకోకూడదు అని తెలిసిందనుకో చూస్తాను అవును అవును చాలా కాబట్టి లేకపోయినా ఉన్నట్టుగానే ఉండండి అప్పుడు విశ్వం అది నిజమన్నా ఉన్నదనుకుంటా అనుకుంటా విశ్వానికి కూడా తెలుగు మీ నీడకి తెలియనప్పుడు ఏమవుతుంది విశ్వానికి కూడా తెలియదు కాబట్టి ఇది ఉన్నదనుకొని మీకు ఇవ్వడం మొదలవుతుంది బట్ విశ్వం అనే కాన్సెప్ట్ ఒకటి యూనివర్సికి ఏదైనా కనెక్ట్ చేస్తే ఖచ్చితంగా జరుగుతుంది అనే కాన్సెప్ట్ ఒకటి మన వీడియో అవునండి మన వీడియోలతోనే నాకు తెలిసిన తప్ప అంతకుముందు చాలా మంది ఏమనుకుంటున్నారంటే స్టార్టింగ్లో మనం ఈ సబ్జెక్ట్ తీసుకురానప్పుడు ఏమనుకున్నారంటే అందరు కూడా దేవుడు ఇస్తాడు ఆ మొక్కబాటు చేసుకుంటే పనులు ఇలా అనుకున్నారు అవును అవును విశ్వం అనేస కాన్సెప్ట్ తీసుకొచ్చిన తర్వాత కూడా ఒక వంద వీడియోల దాకా ఎవరికి అర్థం కలిగి ఇష్టాలి అది ఎక్కడ ఉండదు మనిషి కాదు ఏం కదా దాని మీద కూడా చాలా చర్చలు జరిగినాయి తర్వాత తర్వాత ఎనర్జీ ఎలా పాస్ అవుతుంది మనకి యూనివర్స్కి అనేది మనం ఒక్కొక్కటి క్లియర్ చేసిన తర్వాత వాళ్ళకు కొన్ని అనుభవాలు అయినాక అప్పుడు అర్థమైంది నిజంగా కూడా విషయం ఇస్తుంది అనేది ఎప్పుడో క్లారిటీకి వచ్చారు జనాలు అందరూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మూడు వందల పదో మనీ మంత్ర వీడియో ఇందులో ఏం చెప్తున్నారు సబ్జెక్ట్ అసలు ఈ ప్రపంచం అనేది మనకి చాలా పెద్దది అవునా కదా చాలా పెద్దది అనుకుంటే చాలా పెద్దది కానీ ప్రపంచం చాలా చిన్నది అనుకున్నా కూడా చాలా చిన్నది ఇది ఫస్ట్ మైండ్లో పెట్టుకోండి ఈ ప్రపంచంలో మీ యొక్క స్థానం ఎక్కడుంది ఫస్ట్ అది అది మీరు ఆలోచించండి ఈ ప్రపంచంలో మీ స్థానం ఎక్కడ ఉంది మనకి అవతారం సినిమా తీసిన తర్వాత స్టీవెన్ స్పిల్బర్గా ఆ సినిమా అయిన తర్వాత ఇంటర్వ్యూ చేశారు ఆయన మీరు ఏమనుకుంటున్నారు ఆ సినిమా బ్రహ్మాండంగా ఆడింది అది అని చెప్పేసి ఆయన అన్నాడు కదా ఈ ప్రపంచం నాకు చాలా చిన్నగా కనిపిస్తుంది అన్నాడు ఆయన ఎందుకు చిన్నగా కనిపిస్తుంది మీరు చూడండి ఆ సినిమా ఎంత హ్యూజ్గా ఉంటుందో మూమెంట్స్ కానీ అన్నీ కూడా చాలా మనం ఊహించింది దానికంటే మనం ఊహలకంటే చాలా పెద్దగా ఉంటాయి అక్కడ ఒక పక్షి కావచ్చు లేకపోతే ఒక మనుషులు కావచ్చు లేకపోతే మొత్తం సీనరీ కావచ్చు చేదినా కానీ మనం ఎంతైతే ఒక మనిషి ఒక ఊహకు అందంత స్థాయిలో సినిమా చేస్తాడు ఆయన చాలా హిట్ కూడా ఆయన కాబట్టి ఆయన ఏమంటాడంటే ఈ ప్రపంచం నాకు చాలా చిన్నగా కనిపిస్తుంది అంటాడు మీరు ఎప్పుడైతే అలా అనుకుంటారో మీరు పై స్థాయిలో ఉంటారు మీరు ఎప్పుడైతే చాలా పెద్ద ప్రపంచం ఉంది ఈ ప్రపంచంలో నేను ఎక్కడ బతకాలి ఎలా ఉండాలి అని అనుకున్నప్పుడు ఏమైపోతారంటే మీరు కనిపించకపోతారు అసలు అసలు మీరు మీ ఉనికి ఉండదు అక్కడ కాబట్టి మీరు ఎలా ఉండాలనుకుంటున్నారా అనేది ఫస్ట్ పాయింట్ ఓకే మీరు ఇలా ఉండాలనుకుంటున్నారా లేదా ఇలా ఉండాలనుకుంటున్నారు ఇది ఫస్ట్ డిసైడ్ చేసుకోండి ఓకే ఇది మీకు కరెక్ట్గా డిసైడ్ అయిందంటే మీ లైఫ్ దీన్ని బట్టి మీ యొక్క లైఫ్ని మీరు డిజైన్ చేసుకోవచ్చు ఓకే ఇక్కడ ఉన్నారనుకోండి ఈ పాయింట్ దగ్గర ఉన్నారనుకోండి ఇది అగాధం లోతుల్లో ఉన్నారు మీరు బాగా గుర్తుంచుకోండి లోతుల్లో ఉన్నారు కాబట్టి ప్రపంచంలో మీరు ఎక్కడ ఉన్నారు మీ ఉనికి అనేది లేదు అసలు ఇది కనుక మీరు ఊహించుకున్నారనుకోండి ఇక్కడ శిఖరం మీద మీరు ఉన్నారు ప్రపంచంతో మీ కింద ఉంది ఇది బాగా మైండ్లో పెట్టుకోండి మీరు లోతులో ఉన్నారా లేదా శిఖరం మీద ఉన్నారా ఇది మైండ్లో పెట్టుకోండి ఫస్ట్ పాయింట్ ఓకే మీరు ఎప్పుడైతే లోతులో ఉన్నారనుకున్నారనుకోండి మీకు ఇంకేం కనిపిస్తారు అంటే చీకట్లోనే ఉంటారు మీ లైఫ్ అంతా అలాగే ఉంటుంది ఇక అన్ని కష్టాలన్నీ ప్రపంచం మీద సమస్యలన్నీ మీకే ఉంటాయి ఇంకా కొత్తగా ఏం లేదు ఇక్కడ ఎందుకంటే చాలామందిని చూశాను నా దగ్గరకు వచ్చిన వాళ్ళు చాలామందిని చూసాను వాళ్ళు ఏం చెప్తారంటే ప్రపంచంలో ఇంకెవరికి సమస్యలు లేవు నా ఒక్కడికి ఎన్ని సమస్యలు ఉన్నాయి ఫస్ట్ ఫ్యామిలీ మ్యాటర్స్ చెప్తారు ఫ్యామిలీ మ్యాటర్స్లో అమ్మ నాన్నకు ఆరోగ్యం బాగాలేదు లేదా చెల్లి ఇంటి మీదే ఉంది ఇక్కడ నేను జాబ్ దగ్గర వెళ్తే జాబ్ దగ్గర అందరు నన్నే అవాయిడ్ చేస్తుంటారు లేకపోతే నన్నే మాటలు అంటుంటారు ఓకే నేను ఎవరికి కూడా నచ్చాను ఎవరికి కూడా నచ్చను నేను చాలా మంచివాన్ని నేను చాలా నిజాయితీ వరకు చేస్తాను అందరికంటే ఎక్కువ చేస్తాను అన్నీ బాగానే ఉన్నాయి నాకే ఎందుకు ఇలా జరుగుతుంది ఆ మనిషి ఎక్కడున్నాడు ఇక్కడ ఉన్నాడు అగధంలో ఉన్నాడా అవును కింది పాయింట్లో ఉన్నాడు అగధంలో ఉన్నాడు కాబట్టి అతనికి అన్ని అలాగే కనిపిస్తాయి ఇక కొత్తగా ఉండదు ఇక చచ్చేంత వరకు లైఫ్ అలాగే ఉంటుంది ఎందుకంటే ఏనాడు కూడా తనంతాను ప్రేమించుకోలేదు ఫస్ట్ పాయింట్ నేను చాలా గొప్పవాన్ని నన్మించిన వాడు లేడు ఈ సృష్టిలోనే ఎప్పుడన్నా అనుకున్నావు అనుకోలేదు కాబట్టి ఏమవుతుంది నిన్ను నువ్వు ఎప్పుడైతే ప్రేమించుకో అప్పుడు నువ్వు సమాజానికి కూడా నచ్చవు నేను సార్లు చెప్పాను మిర్రర్ వర్క్ చేసేటప్పుడు ఆ మిర్రర్ ముందు నిల్చొని చెప్పండి ఐ ఆమ్ ద బెస్ట్ ఐ ఆమ్ ద ఫైన్ నన్ను మించిన అందగాడి ప్రపంచంలో లేడీస్ నిన్ను మించిన అందగాడి లేడు నేను నిజంగా చెప్తున్నాను ఎవరైనా సరే ఎందుకంటే ఒక మనిషిలాగా ఇంకో మనిషి ఉండడు మీరు బాగా గమనించు కొద్దిగానే తేడాలు ఉంటాయి ఉంటాయి ఆ ప్రపంచంలో ఏడుగురు ఒకే రకంగా ఉంటారు అంటారు అయినా సరే కొద్దిగా తేడాలు ఉంటాయి లేదు యాటిట్యూడ్ అన్న తేడా ఉంటుంది ఆలోచనలన్నీ తేడా ఉంటాయి ఏదో ఒకటి డిఫరెంట్ ఉంటుంది కదా కాబట్టి ప్రపంచంలో వాడిని ఒక్కడమే ఉన్నావు నిన్ను మించిన వాడి ప్రపంచంలో లేటి ఇది ఫస్ట్ మీ మైండ్లో పెట్టుకోండి ఆ మాట పెట్టుకొని డైలీ అఫర్మేషన్ చేయండి ఓకేనా ఏమేమి అఫర్మేషన్ చేస్తారు మీకు ఏమేమి కావాలి ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ సమస్యలతో మీరు ఇరుక్కుపోయి ఉన్నారు సమస్యలను మీరు అరుక్కు అనుకుంటున్నారు కాబట్టి వీటితో మీరు ఇరుక్కుపోయినారు ఇప్పుడు చెప్పండి ప్రతి పరిస్థితి ఏదైనా సరే మీ అనుకూలం ఏదైనా సరే మీ సిచ్యువేషన్ మీ చుట్టుపక్కల ఉన్నప్పుడు ఏ పరిస్థితి అయినా సరే అన్ని పరిస్థితులు నాకు అనుకూలంగానే మారుతున్నాయని చెప్పండి ఒక మాట చెప్పండి అన్ని పరిస్థితులు నాకు అనుకూలంగా మారుతుంది ఓకే మీ ఆఫీస్ ప్రమిసెస్కి వెళ్తున్నారు ప్రామిసెస్ ప్రెమిసెస్ అడుగుపెట్టే ఉంది ఈరోజు అందరూ నాకు అన్ని రకాలుగా సహకరిస్తున్నందుకు విశ్వాణి కృతజ్ఞతలు సరిపోయింది అక్కడ నుంచి ఒక్కొక్క మెట్టు మీరు ఎలా మారిపోతారు మీ లైఫ్ అనేది మీరు మీరే చూసుకుంటారు ఇలా కొన్ని రోజులు ప్రాక్టీస్ చేయండి ఆ తర్వాత నా అవసరాలకు సరిపడేంత డబ్బు నా దగ్గరకు వచ్చిందనే కృతజ్ఞతలు ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ మెయిన్ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఇప్పుడు ఇవన్నీ సమస్యలతో పాటు ఏంటంటే ఇవన్నీ ఒక పక్కన పెడితే మళ్ళీ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఒకటి ఇప్పుడు ఏమవుతుంది ఈ సమస్యలో అతడు కూరుకుపోయాడు బయటికి రాలేకపోతున్నాడు మళ్ళీ దాని మీదకి అదనంగా ఆర్థిక ఇబ్బందులు దాంతోనే ఏమైపోతాడు ఇక ఇక్కడే ఉంటాడు మనిషి ఇక్కడికి రాడు అవును కాబట్టి మెల్లి మెల్లి మెల్లిమెల్లిగా మెల్లిగా వేవైతే మనం అనుగుణ మాటలు మాట్లాడుతున్నామో ఏవైతే పాజిటివ్స్ మాట్లాడుతున్నామో ఇలా 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 పైకెక్కేసి ఇక్కడికి వచ్చేస్తాడు మనిషి టాప్కి వచ్చేస్తాడు టాప్కి వచ్చాడా అప్పుడు ఏమైపోతుందంటే ప్రపంచంలో చాలా చిన్నగా కనిపిస్తుంది అనేవి ఉండవు ఇక సమస్యలు ఉన్నప్పుడే చాలా కష్టంగా అనిపిస్తుంది చాలా హార్డ్గా అనిపిస్తుంది ఒకవేళ ఇక్కడికి వచ్చాడు అనుకోండి మనిషి వాడే టాప్లో ఉంటాడు ఇంకా ఏం ఆలోచించే అవసరం లేదు అన్నీ అతని కిందనే కనిపిస్తాయి కాబట్టి ఎప్పుడైనా సరే మీరు బాస్ కావడానికి ప్రయత్నం చేయండి ఎప్పుడైనా సరే మీరు బాస్ కావడానికి ప్రయత్నం బాస్ అయితే ఏమవుతుంది అందరు నీ కిందనే ఉంటారు నువ్వు టాప్లో ఉంటావు ఎప్పుడైతే నువ్వు చిన్నగా ఉండాలనుకున్నావు ఒక వర్కర్ ఉండాలనుకున్నావు ఇక్కడే ఉంటావు ఇక్కడికి రావాలంటే ఏం చేయాలి నీ ఆలోచనలో ముందు మార్పు రావాలి నీ గ్రాటిట్యూడ్లో మార్పు రావాలి నీ ఆలోచనలో మార్పు రావాలి ఇరవై నాలుగు గంటలు ఏం చేయాలి డబ్బు సంపద గురించి ఆలోచించాలి అప్పుడు ఏమైపోతుందంటే మెల్లి మెల్లి ఏమైతే సమస్యలన్నీ విడిపోయి నువ్వు ఆ టాప్ లైన్లో ఉండేసి అప్పుడు అందరికీ నువ్వు ఆదర్శంగా ఉంటావు కాబట్టి ఎక్కడ ఉంటారా ఎక్కడ ఉంటారో మీరే డిసైడ్ చేసుకోండి ఓకే గ్రేట్ మంచి సబ్జెక్ట్ సార్ నిజంగా ఆ ఆలోచన బట్టే ఉంటుంది తెలియదు అకాదంలో ఉన్నావు అని అంటే అదే లోపల ఉన్నప్పుడు ఇంకా బయటది ఏం కనిపించదు ఓ బావిలో ఎవడన్నా పడ్డాడు బయట ప్రపంచం ఎక్కడ కనిపిస్తుంది ఆ బావి తప్పి ఇంకేం కనిపించదు అవును ఎప్పుడైతే పైకి వస్తేనే ఇంత పెద్ద ప్రపంచం ఉందా అని కనిపిస్తుంది కానీ ఇరవై నాలుగు గంటలు ఆ బావిలోనే ఉండి అదే గొప్ప ప్రపంచం అనుకుంటా ఇక ఎవడేం చేయలేడు వాడు మార్చలేడు కూడా బయటికి రావాలి ముందు బయటికి వస్తేనే నీకు కనిపిస్తుంది బయటికి రానంత వాడు కనిపించాడు బయటికి రావాలంటే వచ్చి నేను బయటికి తీసుకురాడు నీ ఆలోచన ద్వారా ఇప్పుడు సపోజ్ మనం ఎక్కడో ఇరుక్కుపోయామండి అనుకోకుండా ఎక్కడో వెళ్ళాము ఇరుకుపోయినాం మనం ఇరిగిపోయినా అక్కడ నీకు ఎలాంటి ఫెసిలిటీ లేదు అప్పుడు మీరు ఎన్నిసార్లు వీలైతే అన్ని సార్లు బయటికి రావాలని ఆలోచిస్తారు తప్ప అక్కడ ఉండాలని అనుకోరు కదా అవును జీవితంలోంచి కూడా ముందు బయటికి రావడానికి ఆలోచించండి ఈ యొక్క పాత జీవితం నుంచి కొత్త జీవితాన్ని మారడానికి మీరు ఆలోచించినప్పుడు మాత్రం బయటకు వస్తారు ఆ ఆలోచన లేనంతము అందులోనే ఉంటారు మీరు దాన్ని మిమ్మల్ని ఎవరు బయటకు తీసుకురారు ఎందుకంటే అక్కడ ఎవరు లేరు మీ పరిసరాల్లో ఎవరు లేరు మీకు మీరుగానే బయటికి రావాలి డెఫినెట్గా సార్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు క్లాసెస్ గురించి చాలామంది అడుగుతూ ఉన్నారు ఓకే ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ మనకి ఆగస్ట్ లెవెన్త్ బెంగళూరులో ఉందండి అలాగే ఫిఫ్టీన్త్కి మనకి తిరుపతిలో ఉంది క్లాస్ అలాగే నైన్టీన్త్కి మళ్ళీ మనకి హైదరాబాద్లో ఉంటుంది ట్వంటీ నైన్త్కి విజయవాడలో ఉంటుంది ట్వంటీ నైన్త్ ట్వంటీ నైన్త్ విజయవాడలో ఉంటుంది అలాగే మనకి సెప్టెంబర్ ఫిఫ్త్కి రాజమండ్రిలో ఉంటుంది లాస్ట్ టైం మనం కొద్దిగా రాజమండ్రి పోస్ట్పోన్ చేయాల్సి వచ్చింది ఓకే అంటే సరే మనకు అక్కడ ఏంటంటే కొత్త ప్లేస్ కాబట్టి మనకు సరిపడా మనకు హోటల్స్ కానీ అక్కడ మళ్ళీ ఈ కరోనా అవన్నీ కూడా మేము ఎంక్వైరీ చేయడంలో కొద్దిగా జాప్యం జరిగింది ఈసారి మాత్రం అన్ని ఓకే పర్ఫెక్ట్గా ఉన్నాయి కాబట్టి మనకు రాజమండ్రిలో ఫిఫ్త్ క్లాస్ ఉంటుంది మీకు కావాల్సిన వాళ్ళు అలాగే మనకి సెప్టెంబర్ ఇరవై ఆరు తారీఖు మనకి స్పెషల్ క్లాస్ ఉంటుంది మీరు కూడా వచ్చారు స్పెషల్ క్లాస్కి కాబట్టి చాలామంది అడుగుతున్నారు ఎందుకంటే కరోనా ముందు ఎప్పుడు లాస్ట్ ఇయర్ పెట్టాము మనం అప్పుడు చాలామంది అడుగుతున్నారు వాళ్ళందరి కోరిక మనకి మళ్ళీ స్పెషల్ క్లాస్ చేస్తున్నాం సెప్టెంబర్ ఇరవై ఆరు అండి సెప్టెంబర్ ఇరవై ఆరు సెప్టెంబర్ ఇరవై ఆరు స్పెషల్ క్లాస్ ఉంటుంది మీ అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే మ్యాక్సిమం రెగ్యులర్ క్లాస్కి వచ్చిన వాళ్ళే స్పెషల్ క్లాస్కి వచ్చే ప్రయత్నం చేయండి ఓకే రెగ్యులర్ క్లాస్కి అయితే ఎవరైతే వస్తారో వాళ్ళు మాత్రమే స్పెషల్ క్లాస్కి వచ్చే ప్రయత్నం చేయండి లేదా ఒకవేళ మీరు రావాలని అనుకుంటే స్పెషల్ క్లాస్కి ఒక్కోసారి రెగ్యులర్ క్లాస్ అటెండ్ చేయండి ఎందుకంటే అది ఒక్కసారి మనకి డైరెక్ట్ స్పెషల్ క్లాస్కి వస్తే మనకు సబ్జెక్ట్ అర్థం కాదు అందుకనే డెప్త్ ఉంటుంది రెగ్యులర్ క్లాస్కి వచ్చారనుకోండి అప్పుడు ఇది ఈజీగా అర్థం క్లాస్ అది చాలామంది మనం లాస్ట్ టైం చేసినప్పుడు కూడా కొత్త వాళ్ళు చాలామంది వచ్చారు వచ్చిన తర్వాత ఇదే అడ్వైజ్ మీద మళ్ళీ వాళ్ళు రెగ్యులర్ క్లాస్ కూడా ఒకసారి అటెండ్ చేస్తారు ఎందుకంటే మనకు స్టెప్ బై స్టెప్ పోతేనే అర్థమవుతుంది కాబట్టి రావాలనుకున్న వాళ్ళు మ్యాక్సిమం ముందు ఒకసారి రెగ్యులర్ క్లాస్కి వచ్చే ప్రయత్నం చేయండి తర్వాత మనకి స్పెషల్ క్లాస్కి ఎన్రోల్ చేసుకోండి స్పెషల్ క్లాస్ అనేది మనకి ఒక మూ త్రీ మంత్స్కి ఒకసారి అట్లా పెడతాం కాబట్టి ఎంత వీలైతే అంత తొందరగా మీరు రిజిస్టర్ చేసుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఒకేసారి పెడతాం మనం రెండు మూడు నెలలకు ఒకసారి రష్ కూడా బాగా ఉంటుంది ఓకే ఎవరైతే ముందుగా ఎన్రోల్ చేసుకుంటారో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఉంటుంది మళ్ళీ దానికి మళ్ళీ మీరు ఇబ్బంది పడకుండా ఉండడానికి ఎంత అంత తొందరగా మీరు ఎన్రోల్ చేసుకుంటుంది ప్రయత్నించి డెఫినెట్గా సార్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార నందకృష్ణ స్వామి గారు